హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైతు సేవ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన అమౌంట్ అనేది పడిందా పడలేదా అని చాలామంది రైతులు నన్ను అడుగుతున్నారు. వారందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ చూడండి ఈ డిసెంబర్ నెల నుండి మార్చి నెల వరకు అమౌంట్ వేస్తామని చెప్పడం జరిగింది. డిసెంబర్ అనేది స్టార్ట్ అయింది, మరి అమౌంట్ అనేది పడిందా లేదా అనేది చాలామంది రైతులకు డౌట్గా ఉంది. ఎవరు కరెక్ట్ వీడియో కూడా చేయట్లేదు. అమౌంట్ పడవచ్చు పడవచ్చు అంటున్నారు, కానీ పడిందో లేదో చెప్పట్లేదు. అమౌంట్ అయితే ఇప్పటివరకు రైతన్నలకు పడలేదు. ఓకే, ఇప్పటివరకు ఒక్క రైతన్నకు కూడా అమౌంట్ పడలేదు. ఫ్రెండ్స్, మరి మీకు అమౌంట్ పడిందో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఒకవేళ డిసెంబర్ నుండి అమౌంట్ పడే అవకాశం ఉంది, ఒకవేళ మేము చెక్ చేసుకోవాలంటే ఎలా అని అనుకుంటున్నారా? ఓకే, ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ అని ఉంది కదా, ఈ బెనిఫిషరీ స్టేటస్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయినా, అకౌంట్ నెంబర్ అయినా లేదా మొబైల్ నెంబర్ అయినా ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డేటా మీద క్లిక్ చేసిన వెంటనే మన డీటెయిల్స్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ వరకు ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అయితే రావడం జరిగింది, కానీ సెవెంత్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఇంకా పడలేదు. ఫ్రెండ్స్, మరి మీకు పిఎం కిసాన్ సంబంధించి అమౌంట్ పడిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ విధంగా పిఎం కిసాన్ సంబంధించి వెబ్సైట్కు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బెనిఫిషియరీ స్టేటస్ అని ఉంటుంది. ఈ విధంగా దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ ఆధార్ నెంబర్ అయినా, అకౌంట్ నెంబర్ అయినా, మొబైల్ నెంబర్ అయినా ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మీకు అమౌంట్ పడిందో లేదో అనేది మీ డీటెయిల్స్తో సహా చూపెట్టడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన అమౌంట్ పడిన వెంటనే నేను ఒక వీడియో అయితే చేస్తాను. మీరు అది చూడాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ.